हेलो फ्रेंड्स, ఈరోజు మనం ఒమ్రాన్ MC246 డిజిటల్ థర్మోమీటర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దామండి. సో దీని ఫీచర్స్ వచ్చి లాస్ట్ రీడింగ్ని గుర్తుపెట్టుకుంటుంది, ఫారెన్ హీట్ అండ్ సెంటిగ్రేడ్లో మెజర్ చేస్తుంది, వాటర్ రెసిస్టెంట్, బీప్ సౌండ్ వస్తుంది బజర్, అండ్ బ్యాటరీ రీప్లేసబుల్ అండి. ఇది బ్యాటరీతో పనిచేస్తే సో బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు బ్యాటరీ అయిపోతే మనం. సో ఇది ఓవరాల్గా రెక్టల్గా అండ్రామ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. మూడిట్లో మనం టెంపరేచర్ మెజర్ చేసేకి యూజ్ చేయొచ్చు. సో ఇది దీని ప్రైస్ వచ్చి 260 రూపీస్ అండి. నేను అదే ప్రైస్కి పర్చేస్ చేస్తాను. దీని మోడల్ నెంబర్ వచ్చి MC246. సో ఇది ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేసి ప్యాకేజ్ లోపల మనకు ఏమేమి ఉందో చూద్దామండి. సో ఇది నేను ఇనీషియల్ రివ్యూ చేస్తున్నానండి. ఇది 2-3 టైమ్స్ నేను మెజర్ చేశాను టెంపరేచర్, చాలా కరెక్ట్గా మెజర్ చేస్తుంది టెంపరేచర్. సో ఇది ఇందులో మనకి ఫారెన్ హీట్ అండ్ సెంటిగ్రేడ్ రెండిట్లో మెజర్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చూపిస్తుంది మనకి. సో ఇద్దరు సెంటిగ్రేడ్లోనూ మెజర్ చేసుకోవచ్చు, ఫారెన్ హీట్లో అన్న మెజర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను యూజ్ చేసిన డిజిటల్ థర్మోమీటర్స్లో ఓన్లీ సెంటిగ్రేడ్ ఉండేదండి. ఫారెన్ హీట్ కావాలంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ లోపల మనకి మాన్యువల్ ఉందండి. ఐ మీన్ ఈ డిజిటల్ థర్మోమీటర్ ఎలా యూజ్ చేయాలి, సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, సెట్టింగ్ ఎలా మార్చుకోవాలి మన డిజిటల్ థర్మోమీటర్, అండ్ బ్యాటరీ ఎలా రీప్లేస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ మాన్యువల్లో, అండ్ ఎలా మెజర్ చేసుకోవాలి ఓరల్గా రెక్టల్ ఆర్ అండర్ఆర్మ్, ఈ మూడిట్లో మీరు ఎలా ప్లేస్ చేసుకొని మెజర్ చేసుకోవాలి అనేది ఉంది. ఇందులో ఇంకొక కవర్ ఉందండి, అందులో టిష్యూ పేపర్ ఉంది. సో మనం బాక్స్ ఐ మీన్ ప్యాకేజ్ మొత్తం డిజిటల్ థర్మోమీటర్ చూద్దామండి. థర్మోమీటర్ వచ్చి చూడడానికి అయితే చాలా బాగుందండి. లైట్ వెయిట్, ఫినిషింగ్ చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అండ్ మీటర్ డిజిటల్ రీడింగ్ కూడా బాగా పెద్దగా ఉందండి, మరీ చిన్నగా లేకోకుండా కరెక్ట్గా ఉంది. సో ఇది మనకి ఒక పౌచ్తో వస్తుందండి, హార్డ్ పౌచ్తో మనకి. సో ఒక కేస్ అండి, పౌచ్ కాదు, ఇది హార్డ్ కేస్తో వస్తుంది, ట్రాన్స్పరెంట్ కేస్తో. మీరు చూసినట్టయితే అందులో మనం ప్లేస్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ద టిప్ మనకి దుమ్ము పట్టుకోకుండా ఉంటుందండి. సో ఇలా ఉంటుంది మనకి థర్మోమీటర్. లైట్ వెయిట్ ఉందండి, చాలా సాఫ్ట్ ఫినిష్ ఉందండి, ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్. సో వెనకల మనకి వెనక సైడ్న బ్యాటరీ రీప్లేస్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే బ్యాటరీ రీప్లేస్మెంట్ అదే, మనం అన్లాక్ సింబల్కి దాన్ని టర్న్ చేస్తే అది ఓపెన్ అవుద్ది, అందులో బ్యాటరీ ఉంటుంది. చూద్దాం మనం బ్యాటరీ అన్లాక్. నేను మన వేల గోరుతోనే తిప్పేసాను దాన్ని, బట్ అది రావట్లేదు. సో లెట్ ఇట్ బి, అది అలాగే వదిలేసి మనం మన థర్మోమీటర్ వర్కింగ్ చూద్దామండి స్విచ్ ఆన్ చేసి. మీకు ఇప్పుడు ఒక డెమో కూడా ఇస్తాను నేను, ఇది టెంపరేచర్ ఎలా చెక్ చేస్తుంది, అండ్ ఫారెన్ హీట్ నుంచి సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్కి ఎలా చేంజ్ చేసుకోవాలనేది. మీరు జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుద్దండి. ఆన్ అవ్వగానే మీకు ప్రీవియస్ రీడింగ్ ఏదైతే మెజర్ చేసింటామో అది చూపిస్తుంది మనకి. సో ఇలా ఎల్లని వస్తే రీడింగ్కి రెడీగా ఉందని అర్థము. ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్కి ఎలా మార్చుకుందామో చూద్దాము. సో ఇప్పుడు మన ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, మనకు ఒకే ఒక బటన్ ఉంది ఇంట్లో, దాన్ని పట్టుకొని 7 సెకండ్స్ దాన్ని ప్రెస్ చేసి ఉంటే మీరు చూసినట్టయితే సెంటిగ్రేడ్, ఇంతకుముందు రీడింగ్ సెంటిగ్రేడ్ ఉంది, ఇదిగోండి ఇప్పుడు సి అని చూపిస్తుంది, ఇది ఎఫ్లోకి మారుతుంది, ఎఫ్ అంటే ఫారెన్ హీట్. సో ఇప్పుడు ఇది ఫారెన్ హీట్లోకి మారిపోయింది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆన్ అయింది. లాస్ట్ రీడింగ్ రిమెంబర్ చేసుకుంటుందండి ఇది. సో ఇది లాస్ట్ రీడింగ్ రిమెంబర్ చేసుకుని, సో ఎల్ఎన్ వస్తే రెడీగా ఉంది మెజర్మెంట్కి అని. సో నిన్న ఫింగర్స్ని ఫింగర్ టెంపరేచర్ని మెజర్ చేస్తున్నాను. ఒకసారి కంప్లీట్ రీడింగ్ కంప్లీట్గా తీసుకుంటే ఇది బజర్ వస్తుంది సౌండ్. సో దాంతో మనకు తెలుస్తుంది ఇది కంప్లీట్ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది అని. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఫారెన్ హీట్లోనే చూపిస్తుంది మనకి టెంపరేచర్. మనకి ఈ థర్మోమీటర్లో జస్ట్ ఒకే ఒక బటన్ ఉందండి, ఆన్ ఆఫ్ బటన్, అండ్ ఫారెన్ హీట్ నుంచి సెంటిగ్రేట్కి చేంజ్ చేసుకునే బటన్ అది ఒక్కటే, అండ్ ఒమ్రాన్ బ్రాండింగ్ ఉందండి దాని పక్కన. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది ఫినిషింగ్. అండ్ యూసేజ్ అయితే నేను 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మెజర్ చేసే టెంపరేచర్, అంతకంటే ఎక్కువ మెజర్ చేయలేదు. సో 2-3 టైమ్స్ చాలా అక్యురేట్గా చూపించింది మెజర్మెంట్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇది ఒక్కసారి కంప్లీట్ రీడింగ్ తీసుకుంటే మనకి బీప్ సౌండ్ వస్తుందండి. సో ఇది రీడింగ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ మనకు బీప్ సౌండ్ కూడా వచ్చేసిందండి. సో ఇది బీప్ సౌండ్ వస్తే అర్థం ఏమంటే ఇంకా రీడింగ్ మెజర్మెంట్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడు ప్రెస్ చేస్తే, సింగిల్ ప్రెస్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ ప్రెస్ చేస్తే స్విచ్ ఆన్ అయ్యి లాస్ట్ రీడింగ్ ఏది ఉందో అది మనకి చూపిస్తుందండి.
సో దట్ మనం పొరపాటున రీడింగ్ మర్చిపోయినా లేకపోతే చెక్ చేయకోకుండా స్విచ్ ఆఫ్ చేసినా సో మనకు లాస్ట్ రీడింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది, ఇప్పుడు స్విచ్ ఆఫ్, మళ్ళీ ప్రెస్ చేస్తే స్విచ్ ఆన్. సో మనకి లాస్ట్ రీడింగ్ మీకు చూపిస్తుంది, 93.7 ఫారెన్హీట్ చూపిస్తూ ఉందండి. ఇంతటితో ఈ రివ్యూ పూర్తయింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది. మీకు ఏమన్నా క్వైరీస్, డౌట్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ పైన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి రివ్యూస్, అప్డేట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.